ఢిల్లీ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం డిమాండ్లతో రైతులు ఢిల్లీకి బయలుదేరారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని రైతులు భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ బోర్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే ముళ్ల కంచెలు, బ్యారికేడ్ల సహాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ సహాయంతో బ్యారికేడ్లను తొలగించేందుకు రైతులు యత్నించగా టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తమపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారని తెలిపారు. ఢిల్లీ దేశ రాజధాని అని, అక్కడ నిరసన చేయడం తమ హక్కని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ਅਥਰੂ ਗੈਸ ਦੇ ਗੋਲੇ ਗੋਲੀਆਂ ਚਲਾਉਣੀਆਂ ਇਹ ਸਰਕਾਰਾਂ ਦੀ ਫਿਤਰਤ ਹੋਇਆ ਕਰਦੀ ਹੈ ਇਹ ਸਰਕਾਰ ਦੀ ਫਿਤਰਤ ਹੋਇਆ ਕਰਦੀ ਜਿਹੜੀਆਂ ਸਰਕਾਰਾਂ ਇੰਨੀਆਂ ਕਰੂਰ ਹੋਣ ਜਿਹੜੀਆਂ ਸਰਕਾਰਾਂ ਚਾਰ ਚਾਰ ਹਜ਼ਾਰ ਲੋਕਾਂ ਨੂੰ ਕਤਲ ਕਰਕੇ ਮਣੀਪੁਰ ਵਰਗੀਆਂ ਸਟੇਟਾਂ 'ਚ ਉਹਨਾਂ ਦੀ ਭਿਣਖ ਤੱਕ ਨਾ ਨਿਕਲਣ ਦੇਣ ਉਹਨਾਂ ਸਰਕਾਰਾਂ ਤੋਂ ਕੀ ਉਮੀਦ ਕੀਤੀ ਜਾ ਸਕਦੀ ਹੈ ਲੇਕਿਨ ਮੈਂ ਧੰਨਵਾਦੀ ਹਾਂ ਸਾਰੀ ਪ੍ਰੈਸ ਦਾ सारे मीडिया का जिन्होंने हमारी इस बात को हमारे आंदोलन को पूरे देश के अंदर नहीं पूरे वर्ल्ड के अंदर ये मैसेज पहुंचाया है कि किसान शांतिपूर्वक ढंग से अपना प्रोटेस्ट कर रहे हैं और ये किसानों को शांतिपूर्वक ढंग से दिल्ली नहीं जाने दे रहे जबकि दिल्ली हमारा राजधानी है भाई हमारा हमारे हमारा हक है हमारा अधिकार है दिल्ली जाना ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సతీష్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అంటే రైతులపై మరోసారి టీఆర్ గ్యాస్ ప్రయోగించినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి సతీష్? సుమిత్ర, ఢిల్లీ సరిహద్దులో మరోసారి రైతుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. శంభు బార్డర్ లో పరిస్థితి అదే విధంగా ఉంది. దాదాపు 9 రోజుల నుంచి కూడా రైతుల ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యం శంభు బార్డర్లో మరోసారి రైతులపై టీఆర్ గ్యాస్ను ప్రయోగించారు. ఉదయం నుంచి కూడా రైతులను చెదరగొట్టే ప్రయత్నం పోలీసు అధికారులు చేసినప్పుడు కూడా రైతులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మాస్కులు ధరించి అదేవిధంగా గ్లౌజులు ధరించి టీఆర్ గ్యాస్కు ఎదురుగా వెళుతూ కూడా తమ కార్యాచరణను ముందుకు తీసుకొస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి మొదలుకొని ఢిల్లీలోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడమే తమ లక్ష్యంగా రైతులు చెప్తున్నారు. చాలా శాంతిపూర్వకంగా తమ ఆందోళన కొనసాగిస్తాము కావాలనే కేంద్రం పోలీసులను అడ్డుపెట్టి అనేక విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చర్చల పేరిట మరోసారి నిర్వహిస్తూనే రైతులపై టీఆర్ గ్యాస్ను ప్రయోగిస్తూ కావాలనే రైతు ఉద్యమాన్ని అణచివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా కొంత శంభు బార్డర్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. హర్యానా బార్డర్ కావచ్చు, అదేవిధంగా అంబాలా బార్డర్లో మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఇనుప కంచెలను ఏర్పాటు చేసి రైతులు ఎవరిని కూడా శంభు బార్డర్ దాటకుండా చూసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. రైతులు కూడా ఎవరు ఎక్కడ వెనక్కు వెళ్లకుండా ఆందోళన అయితే ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక గాజీపూర్ బార్డర్లో కూడా పరిస్థితి అదేవిధంగా కొనసాగుతుంది. గాజీపూర్ బార్డర్లో ప్రధాన జాతీయ రహదారులను సైతం కూడా ఎప్పటికక్కడ మూసివేశారు. మరోవైపు సింగు బార్డర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతంలో జరిగిన ఉద్యమం మరోసారి దేశ రాజధాని చేరుకోకుండా ఉండేందుకు అనేక ఇబ్బందులకు రైతులను అనేక విధాలుగా కూడా అడ్డుకుంటూ పోలీసులు ఉంటున్నారు. కానీ ఎప్పటికప్పుడు కూడా పోలీసులు చేపట్టే పనులకు రైతులు కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తూ ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు అటు హర్యానా కోర్టు సైతం కూడా రైతులు శాంతిపూర్వకంగా ఉద్యమం చేస్తున్నారు, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు రైతులు కూడా తమ ఆందోళన ఎక్కడ కూడా వెనక్కు పోమని చెప్తున్నారు. ఇక ఢిల్లీ రావడం తమ లక్ష్యంగా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది, 4 దఫల చర్చలు నిర్వహించింది. 4 దఫలకు సంబంధించిన చర్చల్లో ఎక్కడ కూడా వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా రైతుల డిమాండ్లకు సంబంధించిన అంశం, ప్రధానంగా కనీసం పంటకు మద్దతు ధర కల్పించాలి, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి,
అన్ని రైతుల సంఘాలు అందరి రైతులకు సంబంధించి ప్రధానంగా రైతు కూలీలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. మరోవైపు మన్రేగాకు సంబంధించిన 200 పనిదినాలను కూడా నిర్వహించాలి. దానికి 700 రూపాయలు పనిదినాలు 700 రూపాయలు కూడా రోజువారీ కూలీలకి సంబంధించిన వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్తున్నారు. విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. ఇలా అనేక సమస్యలపైన దాదాపు 21 డిమాండ్లపైన రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉధృతంగా అయితే శంభు బార్డర్లో పరిస్థితి అయితే కొంత యుద్ధ వాతావరణం మాదిరిగా నెలకొన్నది. అక్కడ కూడా పరిస్థితి అదే స్థాయిలో ఉంది. ఓవైపు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, మరోవైపు రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల నుంచి వెంట రైతులు పరుగులు తీస్తున్న విజువల్స్ కూడా పెద్ద ఎత్తున కూడా శంభు బార్డర్లో నెలకొన్న పరిస్థితి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు పహారా కాస్తున్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు సైతం కూడా శంభు బార్డర్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఎక్కడ కూడా రైతుల్ని ఢిల్లీ వైపు రాకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. రైతు సంఘాల నేతలు చెప్తున్నది ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేర్చాలి, తమ డిమాండ్లు కొనసాగే వరకు కూడా ఆందోళన విరమింపజేయలేదనేది కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. మరోవైపు చర్చలకు పిలుస్తున్నారు, బాగానే ఉంది. కానీ చర్చలకు పిలుస్తున్న సందర్భంలో రైతులపైన ఎందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు అనేది కూడా రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 4 దఫాల చర్చలు నిర్వహించాం, 4 దఫాల చర్చల్లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తమ అభ్యర్థనను స్వీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం తమ చేసే డిమాండ్లపైన క్లారిటీ ఇవ్వలేదు, వాటికి ఒక చట్టం తీసుకురాలేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ.